మంచిర్యాల జిల్లా మందమరి బస్టాండ్లో పే అండ్ యూస్ సులభ్ కాంప్లెక్స్ కి శంకుస్థాపన చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. త్వరగా నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచించారు. మార్కెట్ ఏరియాల వ్యాపారస్తులు, బస్టాండ్కు వచ్చే ప్రయాణికులు టాయిలెట్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న విషయం ఎన్నిక ప్రచారంలో తన దృష్టికి వచ్చిందన్నారు వివేక్. సమస్య పరిష్కారం కోసం సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టామన్నారు. చాలా మంది ఇక్కడ కోరినారు, మాకు టాయిలెట్స్ కావాలి ఇక్కడ బస్ డిపోలో, తొందరగా చేపిస్తే బాగుంటుందని చెప్పి చాలా మంది అడగడం జరిగింది. దాని ప్రకారంగానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్పారు, అన్ని చోట్ల కూడా ఇలాంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఈరోజు 6 టాయిలెట్స్ మహిళలకు, 6 టాయిలెట్స్ మొగలకు, జెంట్స్కి ఈ శంకు ఫౌండేషన్ స్టోన్ వేయించి ఈ ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్టు 2-3 మంత్స్లో కన్స్ట్రక్షన్ పూర్తిగా చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. నేను వారికి ఇదే కోరుతున్నాను, క్వాలిటీ కన్స్ట్రక్షన్ కొద్ది చెప్పించండి, ఎందుకంటే రేపు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రజలు కూడా అనుకోవాలి మందమరిలో ఒక మంచి టాయిలెట్స్ కట్టించినారు ప్రభుత్వం అని చెప్పి మన కమిషనర్కి, మన మున్సిపాలిటీకి ఒక మంచి పేరు వచ్చేలాగా మీరు ఈ కన్స్ట్రక్షన్ చేయాలి. అంతేకాక ఈజీగా ఉండేటట్టు ప్రజలు వచ్చినప్పుడు వారికి పే యూజ్ ఉన్నప్పటికీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మెయింటైన్ చేసే బాధ్యత కూడా నువ్వే ఎవ్రీ మంత్ ఒకసారి అట్లీస్ట్ ట్వైస్ కూడా వచ్చి యూజ్ చేయాలి. నేను కూడా వచ్చి ఇక్కడ యూజ్ చేస్తాయి పే యూజ్ టాయిలెట్, నేను కూడా పే చేసి యూజ్ చేసి నిజంగా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్స్ని సరిగా మెయింటెనెన్స్ ఉండదు, ఎందుకంటే దాంట్లో ఎక్కువ క్వాలిటీ కంట్రోల్ ఉన్నా కానీ ఓ సిస్టమ్ ప్రకారంగా చేయాలి. సో అది ఎవరు కూడా నేను అందరికీ కోరుతున్నాను, ఇక్కడ మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా బస్ డిపో వచ్చినప్పుడు వచ్చి వాడండి, వాడినప్పుడే తెలుస్తుంది ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయని.